నా కుమార్తెను అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్లు పరీక్షించి పాప బ్రతకటం కష్టమని చెప్పారు. అయితే విశ్వాసంతో కల్వరి టెంపుల్ ప్రేయర్ టవర్కు ఫోన్ చేయగా అద్భుతంగా మరణపు అంచుల్లో ఉన్న నా కుమార్తెను ప్రభు బ్రతికించాడు. డాక్టర్లు వచ్చి నీవు నమ్ముకున్న దేవుడే నీ కుమార్తెను బ్రతికించాడు అని సాక్ష్యం చెప్పారు. కృతజ్ఞతగా ఒక టీవీ కార్యక్రమాన్ని కల్వరి స్వరాన్ని బలపరిచాం. ఇట్లు సహోదరుడు రమేష్ ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లి తండ్రి సహజంగా తల్లడిల్లిపోతారు. ఆ అనారోగ్యం కొంచెం తీవ్రంగా ఉన్నప్పుడు వారి బాధ వర్ణనాతీతం. ఇంకా ప్రాణాలే పోవచ్చు అని డాక్టర్లు చెప్తే ఆ తల్లి ఆ తండ్రి అనుభవించే క్షోభ వర్ణనాతీతము. అలాగే అది ఎవరు ఆపలేనటువంటి వేదన. మీ పాప ఇక బ్రతకదు అని ఏ తండ్రి వినాలని ఆశపడతాడు చెప్పండి? విని ఏ తండ్రి అల్లాడిపోకుండా ఉండగలడో చెప్పండి? అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సహజంగా మానవ సహజంగా మనం ఆశ్రయించేది డాక్టర్లనే, మనం పరుగులు తీసేది హాస్పిటల్కే. ఒకవైపు ప్రభువుని ఆశ్రయిస్తాం, ప్రభువుకు ప్రార్థన చేస్తాం, అలాగే దేవుడు అనుగ్రహించిన వైద్యాన్ని కూడా అందుబాటులో ఉన్నటువంటి వనరులను కూడా ఆశ్రయిస్తాం. డాక్టర్ చెప్పేశారు మీ పాప బ్రతకదు, ఇక లాభం లేదు సహోదరా సహోదరి, ఇక లాభం లేదు అని చెప్పేసిన తర్వాత ఎవరు ఆ బిడ్డను బ్రతికించగలరు? అనేక సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇక లాభం లేదు, ఇక మార్గం లేదు, ఇక దారి లేదు అనేటటువంటి పరిస్థితి గుండా ఆయా సందర్భాల్లో వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా సహోదరి, నీ జీవితంలో ఆ పరిస్థితి గుండా వెళ్తున్నావా? చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసాం, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఇక దారి లేదు, తప్పించుకోవడానికి దారి లేదు, బయటపడడానికి దారి లేదు, ఈ ఊబిలో నుంచి, ఈ కష్టంలో నుంచి, ఈ కన్నీటిలో నుంచి, ఈ శోధనలో నుంచి, ఈ పాపంలో నుంచి, లేదా ఈ పరీక్షలో నుంచి, ఈ వ్యాధిలో నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి, ఈ ఉచ్చులో నుంచి బయటపడడానికి మార్గం లేదు అనే పరిస్థితిలో మనలో ఎవరైనా ఉన్నారా? ఒకరోజు ఒక తల్లి కుమారుడు కలిసి ఒక మ్యూజియంకి వెళ్ళారు. అక్కడ చిత్రపటాలు ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉన్నారు. ఆ కుమారుడు బాగా చెస్ ఆడతాడు, చెస్ బాగా తెలిసినవాడు. చిత్రపటాలన్నీ చూస్తూ వెళ్తున్న సమయంలో ఒక చిత్రకారుడు చెస్ ఆడుతున్నటువంటి ఇద్దరిని ఆ చిత్రంలో చిత్రీకరించాడు. ఒకవైపేమో సైతాను ఆడుతున్నాడు, మరొక వైపేమో ఒక ముసలాయన చెస్ ఆడుతున్నాడు. ఆ సైతాను దాడులు చేసి దాడులు చేసి దాడులు చేసి ఆఖరికి ఆ ముసలాయనకు ఏ మార్గం లేకుండా చేసి చెక్ పెట్టేశాడు. మీరు ఎవరికైనా చెస్ తెలుసా? తెలుసు అని వాళ్ళు చేజూపిస్తారా? చెస్ తెలుసు అన్నవాళ్ళు, వెరీ గుడ్. చెక్ పెట్టేశాడు సైతాను. ఈ ముసల వ్యక్తి చెక్ పెట్టిన తర్వాత పావులు కదపడానికి ఏ మార్గము లేక ఒక్కసారిగా అదే చెస్ బోర్డు మీద కుప్పగూలిపోయాడు. అయ్యో, తప్పించుకోవడానికి మార్గం లేదు, నా శత్రువు నా మీద దాడి చేశాడు, ఆ దాడిలో నేను ఇరుక్కుపోయాను, తప్పించుకునే మార్గం లేదు అన్నట్టుగా అతడు ఆ చెస్ బోర్డు మీదే నిరుత్సాహంతో ఒరిగిపోయాడు. ఈ చిత్రాన్ని ఆ చిత్రకారుడు పెయింట్ చేశాడు, దాన్ని మ్యూజియంలో పెట్టారు. ఈ కుర్రవాడు దాన్ని గమనిస్తా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ ఏమో అన్ని చూసుకుంటా వెళ్తుంది, కానీ కుర్రవాడు మాత్రం చెస్సే చూస్తున్నాడు. కారణం ఏమిటి? వాడికి చెస్ ఆడడం తెలుసు కాబట్టి. ఆ ముసల తండ్రి లేక ముసల ఆయన, ఇక నాకు ప్రమాదం ముంచుకొచ్చేసింది, ఇక రాజును అప్పగించాల్సిందే, ఇంక రాజు చంపబడతాడు, ఇక నాకు మార్గము లేదు అని చెప్పి ఒరిగిపోయాడు. ఆ కుర్రవాడు చూస్తూ ఉన్నాడు. ఈ లోపల మమ్మీ వచ్చింది, బాబు రా వెళ్దాం.
ఆగు మమ్మీ చాలా సీరియస్ గా ఉంది గేమ్, ఆగు అని వీడేదో ఆడుతున్నట్టు, వీడేదో ఆడుతున్నట్టు, నువ్వు ఆగు మమ్మీ చాలా సీరియస్ గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అని చెప్పి మమ్మీ కాసేపు అటు పక్క ఇటు పక్క వెళ్ళింది. మరలా వచ్చింది, బాబు రా వెళ్దాం. లేదు మమ్మీ ఆగు మమ్మీ, చెక్ పెట్టేశాడు సైతాన్ గాడు, చూస్తున్నాను ఏదైనా మార్గం ఉందేమో. మమ్మీ మూడోసారి వచ్చి, బాబు వెళ్దాం రా. మమ్మీ ఏంట్రా అలా అరుస్తున్నావు ఏంట్రా? ఈ తాతయ్య ఓడిపోతానని చెప్పి తలకాయ దించేసుకున్నాడు, ఒరిగిపోయాడు, ఓడిపోని అవసరం లేదు మమ్మీ. ఈ చెస్ లో ఆ తాతయ్య తప్పించుకోవడానికి మరొక మార్గం ఉంది మమ్మీ. అయ్యో ఆ మార్గం చూసుకోలేక, ఆ మార్గాన్ని కనుగొనలేక ఈ తాతయ్య సైతానుకు లొంగిపోయాడు మమ్మీ అని అంటూ ఉన్నాడు. ఆ తాతయ్యకు కనిపించలా తనకు తప్పించుకోవడానికి వేరే మార్గము ఉన్నది అనే ఆలోచన తట్టల కానీ కుర్రవాణికి తట్టింది. ఈ కుర్రవాణి కళ్ళతో చూసినప్పుడు ఆ చెస్ బోర్డులో తప్పించుకోవడానికి మార్గం కనిపించింది. సహోదరుడా సహోదరి, ఆ చిన్న కుర్రవాడి కంటే గొప్పవాడు నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన అద్భుతమైన దేవుడు. సైతాను నీతో గేమ్ ఆడుతున్నాడు, సైతాను నీతో చదరంగం ఆడుతున్నాడు. అలా సైతాను నీ మీద దాడి చేసి ఏ మార్గము లేకుండా చేసి నిన్ను ఏదో ఒక పరిస్థితిలో ఇరుక్కునే విధంగా చేసుంటాడు, ఏదో ఒక క్లిష్టమైన పరిస్థితిలో నిన్ను బంధించి వేసుంటాడు. తప్పించుకోవడానికి మార్గం లేనటువంటి పరిస్థితి గుండా ఈరోజు నువ్వు ఇరుక్కుపోయి ఉండుంటావు. నీ మనసుకు అందడంలా ఎలా తప్పించుకోవాలో, నీ జ్ఞానానికి తెలియడంలా ఎలా బయటపడాలో, నీ మేధస్సుకు అర్థం కావడంలా ఎలా ఈరోజు నాకున్నా, నా కుటుంబంలో ఉన్నా, నా కుమార్తెకు ఉన్నా, నా కుమారునికి ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఈ ఇబ్బందిలోంచి ఎలా బయటపడాలో నీకు అర్థం కావడంలా, దారి కానరావడంలా. కానీ పరలోకము నుంచి చూస్తున్న ఆ మహాజ్ఞానికి తెలుసు నువ్వు తప్పించుకోవడానికి ఒక దారి ఉన్నది అని. సైతాను ఎంతగా నీ మీద దాడి చేసినా, నిన్ను కదలకుండా చేసిన, మార్గం కానరాకుండా నిన్ను బంధించి వేసిన, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు తన కుమారుడువైన కుమార్తెవైన నిన్ను ఎలా విడిపించుకోవాలో, ఎలా నీకు విడుదలను ప్రసాదించి జయ జీవితాన్ని ఇవ్వాలో నా ప్రభువుకు బాగా తెలుసు. ప్రియ సహోదరుడా సహోదరి, అది నీకు తెలుసా? ఆ విషయం నీకు తెలుసా? ఈరోజు నేను ఇరికించబడ్డాను కానీ, ఈరోజు నేను ఇరుకులో ఉన్నాను కానీ, ఈరోజు నేను కష్టంలో ఉన్నాను కానీ, ఈరోజు నేను శ్రమలో ఉన్నాను కానీ, ఈరోజు నేను ఈ విధంగా ఎటు పాలుపోని స్థితిలో నేను ఉన్నాను కానీ, ఈ స్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకురాగలిగిన నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మహాజ్ఞాని, ఆయన ఏమైనా చేయగలడు. ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా తలంచావా? లేదా పాపానికి లొంగిపోతున్నావా? శోధనలకు లొంగిపోతున్నావా? ఏం చేస్తాం? ఈ పాపము చేయకపోతే, ఈ విధంగా లోబడకపోతే, ఈ పాపానికి ఒప్పుకోకపోతే బ్రతకడం కష్టం. తప్పదు. లొంగిపోతున్నావా? పాపానికి లోబడిపోతున్నావా? పాపము చేయడానికి శోధించే వారికి, పాపము చేయడానికి ప్రేరేపించే వారికి కాంప్రమైజ్ అయిపోతున్నావా? నో. ప్రియ సహోదరుడు సహోదరి, పాపమునకు నువ్వు కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. లోకానికి శరీరానికి నువ్వు లొంగిపోవడానికి వీల్లేదు. నువ్వు తప్పించుకోవడానికి నా దేవుని దగ్గర మార్గం ఉంది, ఆయన నీకు మార్గాన్ని ఇవ్వగలడు. ఆ సత్యము నీకు తెలిసినట్లయితే ఒకసారి మీ బైబుల్ తెలుస్తారా? యెషయా గ్రంథము 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో. అరణ్యం అంటే అర్థం ఏమిటండి? ఎలా పడితే అలా ఉండేది, మార్గము లేనిది, కాన రానిది. అరణ్యములో దారి లేని చోట, దారి కాన రాని చోట దేవుడేమంటున్నాడు? త్రోవ కలుగా చేయుచున్నాను. ఎవరైనా ఉన్నారు ఈరోజు, బ్రదర్ నేను ఒక సమస్యలో ఇరుక్కున్నా, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, దారి కనిపించటల్లా, సమాధానం దొరకటల్లా, పరిష్కారం కానరావటంలా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి చూపిస్తారా? అటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారా? అయితే ప్రభు అంటున్నాడు, నేను అరణ్యములో త్రోవ కలుగా చేయుచున్నాను, ఇదిగో నూతన కార్యమును చేయబోతున్నాను. ఆ తర్వాత ఎడారిలో
చిన్న గొయ్యి తవ్వబోతున్నాను. ఉందా బైబిల్లో? ఒక గుంట చూపిస్తాను. ఉందా బైబిల్లో? నా ప్రభు ఏదైనా చేస్తే సమృద్ధిగా చేస్తాడు. చాలీ చాలంది ఇచ్చేవాడు మాత్రం నా ప్రభువు కానే కాదు. 5,000 మంది పురుషులు, ప్రక్కన చాలా మంది స్త్రీలు, పిల్లలు, వీళ్ళంతా అక్కడ ఉన్నప్పుడు ఇంచుమించు 10,000 మంది పైనే ఉంటారు. వాళ్లకు భోజనాలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఎలా పెట్టాడు చెప్పండి మీరు? చాలీ చాలంది పెట్టాడా? సర్దుకోండి బాబు అన్నాడా? 12 గంపలు మిగిలిపోయినాయి. అంతగా వారిని పోషించాడు. నా ప్రభు ఏదైనా చేస్తే సమృద్ధిగా చేస్తాడు. ఎడారిలో గోతులు తవ్వుతానన్లా, గుంటలు చూపిస్తానన్లా, చిన్న చెరువు మీకు కనిపిస్తుందన్లా, ఎడారిలో ఏమన్నాడు? నదులు ప్రవహింపజేస్తాను. నది అన్నాడా? పిల్లకాలం అన్నాడా? మీకు పిల్లకాలం అంటే ఏంటి తెలుసా? తెలిసిన వాళ్ళు చూపించండి, ఏంటో చెప్పండి. కాలవ వేరు, పిల్లకాలవ వేరు. నదిలో నుంచి కాలవ వస్తుంది. కాలవ నుంచి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామానికి మధ్య చిన్న కాలవ, పిల్లకాలవ. మళ్ళీ ఆ కాలవలోంచి పొలంలోకి నీళ్లు వెళ్ళడానికి పిల్లకాలవలు ఉంటాయి. ప్రభు ఏమైనా చెప్పాడా పిల్లకాలవ చూపిస్తానని? కాదుగా. చిన్న కాలవ అన్నాడా? కాదుగా. ఎడారిలో కాలవయే కష్టం. ఎడారిలో చిన్న కాలువ, పిల్లకాలువయే కష్టం. ఎడారిలో నది ఇంకా కష్టం. కానీ దేవుడు అంటున్నాడు, నేను తలుచుకుంటే ఎడారిలో నదులను ప్రవహింపచేయగలను. అటువంటి దేవుడు నువ్వు, నేను సేవిస్తున్న దేవుడు. ఎంత ధన్యులం అండి మనము, ఎంత ధన్యులం అండి మనము. అందుకే బైబిల్లో ఉంది, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ఎవరు? వాళ్ళు ధన్యులు. ఉన్నారా ఈరోజు? ఏ మార్గము కానరాని వాళ్ళు, ఏం చేయాలో పాలు పోని వాళ్ళు, ఎటు తోచని స్థితిలో ఉన్నవాళ్ళు, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లు చూపించినా స్వస్థత పొందకుండా, ఆరోగ్యం పొందుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? ఈరోజు మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన మనకు జవాబును తెస్తుంది. ఆ ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన మనకు మార్గాన్ని కూడా చూపిస్తుంది. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నాకు ఇరుకులో విశాలతను కలుగు చేస్తావు. ప్రార్థన ఏం చేస్తుంది? ఇరుకైన జీవితాన్ని విశాలతలో నడిపిస్తుంది. ఇరుకున పడిపోయిన బ్రతుకును బయటకు నడిపిస్తుంది. నేను ప్రకటించే నా దేవుడు నిన్ను నీ ఉన్న ఆ ఇరుకులో నుంచి బయటకు తీసుకురాగలడు. ఆ సహోదరుడు, ఈ సాక్ష్యంలో చూసారా, సహోదరుడు రమేష్ సాక్ష్యం పంపిస్తున్నాడు, నా కుమార్తెకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లాం, డాక్టర్లు పరిశీలించారు, పరిశోధించారు, ఓ మాట చెప్పేశారు, బ్రతకడము కష్టము. ఆ మాట ఏ తండ్రి వినగలడు? ఏ తండ్రి విని ఓర్చుకోగలడు? అలా ఎప్పుడైతే బ్రతకదు, ఇంకా కష్టం అని చెప్పేశారో, ఏం చేశారో తెలుసా? ఏం చేశారో తెలుసా? వెంటనే ప్రభు వైపుకు చూశారు. ప్రభువా, డాక్టర్లు అంటున్నారు ఏ మార్గము లేదు, డాక్టర్లు అంటున్నారు బిడ్డ బ్రతకడానికి దారి లేదు, బిడ్డ బ్రతికే అవకాశము లేదు, వాళ్ళ దృష్టికి బిడ్డ బ్రతికే అవకాశము కనిపించటం లేదు, కానీ నీ దృష్టిలో బిడ్డను బ్రతికించే అద్భుతము నీకు కనిపిస్తుంది, నీకే మా కుమార్తెను అప్పగిస్తున్నాం. ప్రభువా కనికరించు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారితో పాటు కలిసి ప్రార్థన చేయడానికి వారు ఏం చేశారు? మన కల్వరి ప్రేయర్ టవర్కి ఫోన్ చేశారు. అలా ఫోన్ చేస్తే ఏం జరిగింది? ఏం జరిగింది చూడండి ఏముందో. కల్వరి టెంపుల్ ప్రేయర్ టవర్కి ఫోన్ చేయగా, కల్వరి టెంపుల్లో ప్రేయర్ టవర్లో ప్రార్థన చేయగా, అద్భుతంగా మరణపు అంచుల్లో ఉన్న నా కుమార్తెను ప్రభువు బ్రతికించాడు. డాక్టర్లే వచ్చి నీవు నమ్ముకున్న దేవుడే నీ కుమార్తెను బ్రతికించాడు. మా వల్ల కాలేదు, మీ దేవుని వల్ల సాధ్యమైంది. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. సహోదరుడు, సహోదరి, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా, మరి ఏ విషయంలోనైనా నువ్వు ఈరోజు ఇబ్బంది గుండా వెళ్తున్నట్లయితే, కష్టంలో ఉన్నట్లయితే, మార్గము కానరాకుండా ఉన్నట్లయితే,
నీ దృష్టికి నీకు అనిపిస్తుంది ఇక నా పని అయిపోయింది. ఎస్, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకేం చేస్తాం అయిపోయింది, చేయగలిగింది ఏమీ లేదు అనేస్తున్నారా అని చెప్పి అంటున్నారా? ఇదే సంగతి బైబిల్లో మరొక చోట ఉంది తెలుసా, చూస్తారా? ఒకసారి రండి, మార్కు సువార్త 5:21. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరంలోండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవల్లని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచు ఉండిరి. ఈ లోపల రక్తస్రావం గల స్త్రీ రావడం, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టడం, ఆమె స్వస్థపరచబడడం, యేసుక్రీస్తు నన్ను ఎవరో ముట్టారు అని చెప్పి అండం, భయపడాం, బయటికి రావడం, ఆమె ఏ రీతిగా స్వస్థపరచబడిందో ఇదంతా పబ్లిక్ గా అందరికి చెప్పడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఈ లోపట ఒకవైపు యాయూరు అనేటటువంటి అధికారి టెన్షన్ పడిపోతున్నాడు. అయ్యా 12 సంవత్సరాల కూతురు మరణ పడక మీద పడి ఉంది, అయ్యా నువ్వు త్వరగా రావాలయ్యా అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ చుట్టూ జనం ఉన్నారు, ఆమెమో సాక్ష్యం చెప్తుంది, ఏసయ్యేమో సాక్ష్యం వింటున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. అయ్యో నా కూతురు పరిస్థితి ఏమిటి, మరణ పడక మీద ఉంది, మరణపు అంచుల్లో ఉంది, నా కూతురు పరిస్థితి ఏమిటి, మేము వెళ్ళేసరికి చచ్చిపోతేమో అని భయపడిపోతూ టెన్షన్ పడిపోతున్నాడు. కుమార్తెకు ఉన్నటువంటి జబ్బును బట్టి, వ్యాధిని బట్టి, మరణ పడక మీద ఉన్న స్థితిని బట్టి అల్లాడిపోతున్నాడు. అలా అల్లాడిపోతున్నప్పుడు ఎవరో వచ్చేశారు వార్త తెచ్చేశారు. ఏమిటి వార్త చదవండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 35 చదువుతున్నాను, సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెడతావు, వదిలేసే, నువ్వు త్వరగా వెనక్కి వచ్చేసే, మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాలి. ఇప్పటిదాకా నువ్వు ఎదురు చూశావు జవాబు వస్తుందని, ఇప్పటిదాకా ఎదురు చూశావు యేసు ఏదో చేస్తాడని, ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏమీ లేదు, నీ కుమార్తె చచ్చిపోయింది రా. అప్పటిదాకా ఆశతో, అప్పటిదాకా నిరీక్షణతో, అప్పటిదాకా విశ్వాసముతో యేసు వైపే చూస్తూ ఉన్న ఈ తండ్రి యొక్క గుండె సడన్ గా పగిలిపోయి, అయ్యో నా కుమార్తె బ్రతుకుతుంది అనుకున్నాను, చచ్చిపోయిందా అని తన హృదయంలో నుంచి కట్టలు తెంచుకుంటున్న దుఃఖాన్ని వెళ్ళబుచ్చే లోపటే యేసు వెంటనే యాయూరు వైపు చూశాడు. యాయూరు, విశ్వాసము మాత్రమే ఉంచుము, నీ కుమార్తె మరలా బ్రతుకుతుంది. ఎంత అద్భుతమైన దేవుడండి. రాకూడని వార్త వచ్చేసింది, వినకూడని వార్త వినవలసి వచ్చింది, అయినా యేసు అంటున్నాడు వారికి తెలిసిందంతే, నేను ఏమైనా చేయగలను, నన్ను ఆశ్రయించావు, నా మీద ఆధారపడ్డావు, నన్ను విశ్వసించిన వారు ఎప్పటికీ కూడా వారి జీవితాల్లో పరిస్థితులు చేజారవు. ఎందుకని, చివరి క్షణంలో నా చేతితో పట్టుకుంటాను, వారిని తప్పక కనికరిస్తాను. ఏమంటున్నాడు 5:36, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు, యోహాను అనువారిని తప్ప మరి ఎవరిని తనతో పాటు రానివ్వక, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండటం చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చేయి పట్టుకుని, తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లే, చచ్చిపోయింది, జీవం పోయింది, ప్రాణం పోయింది, శవం మిగిలింది. అటువంటి శవంతో యేసు మాట్లాడుతున్నాడు, చిన్నదానా లే. ఆ మాట జీవము లేని శవము విన్నదండి. కారణం తెలుసా, జీవానికి అధిపతి ప్రభువే, జీవాత్మను ప్రసాదించేది ప్రభువే,
ఆ ప్రభు పర్మిషన్ లేకుండా ఒక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఆ ప్రభు పర్మిషన్ లేకుండా ఒక ప్రాణం ఎక్కడికి వెళ్ళగలదో చెప్పండి? చిన్నదానా లే అనంటే ఏం జరిగింది చూడండి. చిన్నదానా లే అనంటే ఏం జరిగింది? వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. ఇక్కడ సేమే పరిస్థితులు చేజారిపోయినాయి. అప్పటి వరకు మరణముతో పోరాడినటువంటి ఆ చిన్న పాప ఆఖరికి ఓడిపోయింది, చచ్చిపోయింది. కానీ ఇక్కడ తండ్రి దేవునితో మొరపెడుతున్నాడు, యేసుతో మొరపెడుతున్నాడు, యేసు దగ్గర ప్రాకులాడుతున్నాడు. అక్కడేమో ప్రాణం పోయింది, ఇక్కడేమో ప్రార్థన జరుగుతుంది. దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేయలేదా? ఆశ్చర్య కార్యము జరిగించలేదా? కొన్ని సందర్భాల్లో నా ప్రియ సహోదరులు సహోదరిలో మన పరిస్థితులు చేజారిపోతాయి, పరిస్థితులు చేజారిపోతాయి, ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు అనేటటువంటి స్థితి కూడా రావచ్చు. అయినా నా ప్రభు అటువంటి పరిస్థితిని కూడా మార్చగలడు, నీ కన్నీటిని తుడవగలడు. అంత గొప్పవాడు నా దేవుడు. అడుగుతున్నాను, అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి దేవుడిని నువ్వు విశ్వసిస్తున్నావా? అటువంటి దేవునితో నువ్వు సత్సంబంధము కలిగి ఉన్నావా? అటువంటి దేవుణ్ణి సేవిస్తున్నా నిజమైన క్రైస్తవుడివేనా? ఒకసారి ఆలోచించు. ఆ చిన్న పాప లేచి కూర్చుంది, చచ్చిపోయింది. ఇక్కడేమో డాక్టర్స్ ఏమన్నారు? ఇంకా లాభం లేదు, బ్రతకడం కష్టం. కానీ ఆ పాప బ్రతికింది. ఎలా? ప్రభువుకు ప్రార్థన చేయటం వల్ల. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా పరిస్థితులు చేజారిపోతున్నాయి, ఇంకా లాభం లేదు అనే స్థితిలో ఉన్నారా? అయితే ప్రభువుకు ప్రార్థన చేస్తే నా ప్రభు ఖచ్చితంగా జవాబు ఇవ్వగలడు, నా ప్రభు ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలడు. ఎందుకని? ఆయన ఇరుకులో విశాలతను కలుగు చేయగలవాడు, ఎడారిలో నదులను ప్రవహింప చేయగలవాడు, అరణ్యములో ఏ మార్గము కాన రాని చోట మార్గాన్ని కనపరచగలవాడు, అద్భుతములు జరిగించగలవాడు. అటువంటి దేవుణ్ణి కలిగిన మనము ఎందుకని చేతగాని వారిగా మిగిలిపోవాలి? ఎందుకని ఏమీ చేయలేను అనే స్థితిలో కుమిలిపోవాలి? ఎందుకని ఇంకా నా బ్రతుకు ఇంతే, చచ్చిపోతే బెటర్ ఏమో అనే స్థితికి చేరిపోవాలి? ఎందుకని ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేసి ఏ మార్గము కానరాని చోట, ఏ దారి కనిపించని చోట నీకు దారిని చూపించటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను దీవించటానికి, ఇరుకులో విశాలతను కలుగు చేయటానికి, దీనస్థితి నుంచి హీనస్థితి నుంచి నిన్ను హెచ్చించడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ ప్రభువుకు ప్రార్థన చేసి ఈరోజే నీ జీవితంలో అద్భుతాన్ని కల్లారా చూడకూడదు? ఒకసారి ఆలోచించు. విశ్వాసముతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. దారి లేక మార్గము కాన రాక పరిష్కారము దొరక్క అల్లాడిపోతున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి. ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడుగా ఉన్నావు. యాయిరు కుమార్తె చనిపోయినా బ్రతికించావు, ఇంకా లాభం లేదు అయిపోయింది అని అని అన్న పరిస్థితిలో కూడా అద్భుతం చేశావు. నాయనా నీకు సాటి ఎవరు? నాయనా నీలాంటి దేవుడు ఎవరు? ప్రభువ ఇదిగో నిన్నే మహిమపరుస్తూ నీ మీదే ఆధారపడుతూ ఎవరెవరు ఏ ఏ సమస్యలో కష్టంలో ఇరుకు ఇబ్బందిలో వచ్చారో వారికున్న ఆ కష్టములో ఆ ఇరుకు ఇబ్బందిలో సమాధానం దయచేయండి, నెమ్మదినివ్వండి, పరిష్కారం ఇవ్వండి. చేసిన ప్రార్థన మీరు అంగీకరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మనవులు యేసు పేరట అర్పిస్తున్నాము తండ్రి. నీవు నిరుద్యోగిగా చావనవసరం లేదు. చచ్చిపోతారా? చచ్చిపోతుంది బెటర్ రా. నీవు త్రాగుబోతుగా చావనవసరం లేదు. రై ఆ బూత్ సినిమాలు చూస్తూ
రోజు మమ్మల్ని చంపే కంటే నువ్వే చావచ్చు కదరా. తూ ఎందుకురా ఈ బ్రతుకు? నీవు ఈ బూతు బ్రతుకు నుండి బయటపడవచ్చు. ఏం చెప్పో? నేను ఇప్పుడు మనిషిని కూడా కాదు. అయితే ఏంటి? ప్రెగ్నెంట్ ని. అయితే వెళ్ళి చావు. గుడ్ బై. నీవు మోసపోయి చావనవసరం లేదు. ఇదిగో మీ జీవిత గమ్యాన్ని మార్చే స్థలం ఇదే. వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వాసునిగా వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? డోంట్ మిస్ ఇట్. ఒకప్పుడు ఒకే ఒక కార్యక్రమం, కానీ నేడు నెలకు 400 కార్యక్రమాల కంటే ఎక్కువగా ప్రసారం అవుతున్న మొట్టమొదటి కార్యక్రమం కల్వరి స్వరం. ఒకప్పుడు ఒక్క తెలుగు భాషలో, కానీ ఇప్పుడు తమిళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఒరియా, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ భాషల్లో ప్రసారం అవుతున్న మొట్టమొదటి కార్యక్రమం కల్వరి స్వరం. ఒకప్పుడు కేవలం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ప్రసారమైన కల్వరి స్వరం నేడు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, భారతదేశ నలుమూలలా